ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కొట్టండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. లైక్ చేసి మాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. ఈరోజు జామ సాగు విధానం ఎలా చేసుకోవాలా అనే దాని గురించి అయితే మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఈరోజు అయితే మనము అనంతపురం జిల్లా కదిరి దగ్గర కుటాగల్కి అయితే వచ్చామండి. కుటాగల్ గ్రామానికి ఇక్కడ మన రైతు దగ్గరికి వచ్చాము. అన్న నమస్తే అన్న. అన్న మీ పేరు? మీ పేరు అన్న? కొండయ్య. అన్న కొండయ్య, ఈ జామ సాగు ఎలా చేసుకోవాలా, మీ చెట్లు ఎంపిక ఎలా ఉంటుంది? నా దీనికి బాగా మందులు బాగా వేసుకోవాలా? ఫస్ట్ చెట్టు కాడి నుంచి వస్తాము. ఈ మొక్క పెట్టినప్పుడు ఎలాంటి చెట్టు అయితే ఎంపిక చేసుకోవాలా? ఇది అలహాబాద్ సఫేద అన్న. అలహాబాద్ అలహాబాద్ సఫేద. సఫేద చెట్టు పేరా? చెట్టు పేరు. అంటే ఇది కాపు బాగా వస్తుందా? కాపు బాగా వస్తుందన్న. చెట్టుకు ఒక 60-70 కేజీలు వస్తుంది. 60-70 కేజీలు వస్తుంది. ఇది ఎంత పడుతుంది అన్న? ఒక మొక్క వచ్చి 130 రూపాయలు. 130 రూపాయలు. అంటే పెట్టినప్పటి నుంచి ఎన్ని రోజులకి అయితే మనకి దిగుబడి అయితే వస్తుంది? ఒక 8-9 నెలలకు వస్తుంది. సంవత్సరం లోపు కాపు వస్తుంది. సంవత్సరం లోపల. ఇప్పుడు ఈ చెట్టు ఉన్నది కదా, ఇది 5 సంవత్సరాలు. ఆ చెట్టు ఎన్ని సంవత్సరాలు ఏజ్ ఉంటుంది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలా? 5 సంవత్సరాలు. ఈ చెట్టుకు 5 సంవత్సరాలు వయసు ఉంది. మళ్ళీ మీ వెనకాల ఉండే అట్లే పెట్టినావా? కాకపోతే అది కొద్దిగా చిన్నగా ఉంది కదా. ఇంప్రూవ్ కాలేదన్న. ఇంప్రూవ్ కాలేదా? దాన్ని బట్టి సత్వరం బట్టి, సత్వరం బాగా అయితే ఇంప్రూవ్ అయితే, సత్వరం తక్కువ అయితే. ఈ భూమి ఏదైతే బాగా అనుకూలం ఉంటుంది అన్న ఈ జామ సాగుకి? సౌడు కానీ, విసగ కానీ, బాగా ఇసుక నేల కానీ, సౌడు కానీ, ఈ ఎర్రమట్టి కానీ. ఎర్రమట్టి ఉంటే బతకదండి చాలా చెట్టు. అవునా? ఎర్రమట్టిలో బతకదు. ఇసుక కానీ, సౌడు కానీ. నల్లరేగడి మట్టి? నల్లరేగడి కూడా బతుకుతుంది. బతుకుతుంది. ఎర్రమట్టిలో అయితే? ఎర్రమట్టి అయితే బతకదు. కొన్ని వేరే దగ్గర అయితే పెట్టారు. పెట్టినారు, బతికినా కానీ ఇట్లా ఇంప్రూవ్ కాదు. పెట్టాడు. ఇంప్రూవ్ కాదా? మీకు బాగా ఇప్పుడైతే చెట్టు పెట్టినప్పటి నుంచి 8 నెలలు అయితే కాపు అయితే వస్తుంది. కాపు వస్తుంది. 8 నెలల్లో కాపు అయితే వస్తుంది అన్న. సైజు బాగా వస్తాయి అన్న. కేజీకి 4-5. కేజీకి 4 ఆ సైజులో వస్తాయి. 4-5 అట్లా. దీనికి ఎలాంటి మందులు అయితే కొట్టుకోవాలన్నా? దీనికి సియను, పొటాసు, జిప్సము అవన్నీ వేస్తాం. అంటే ఎప్పుడు కొట్టాల్సి ఉంటుంది? ఫస్ట్ ఏర్లకి వెయ్యాలన్న. ఏర్లకి వేసి మళ్ళీ చెట్టు కొట్టుకుంటాడు. అలా ఏది ఫస్ట్ మొక్క పెట్టేటప్పుడే మనము మొక్క పెట్టేటప్పుడు యాప్పిండి ఇట్లా యాప్పిండి యాప్పిండి అట్లా వేసి మొక్క మొక్క పెట్టాం. మామూలు ఎరువు, యాప్పిండి అట్లాంటివి వేసుకొని మొక్క పెట్టేసేలా. ఇది ఎంత గ్యాప్లో అయితే పెట్టాలన్నా? ఇది 12 అడుగులు వీళ్ళ. 12 అడుగులు చెట్టుకి 12 అడుగులు గ్యాప్. 12 కానీ 14 కానీ అట్లా పెట్టుకోవాలి. అంటే ఎక్కువ గ్యాప్ ఉంటే మనకి గాలి దానికి ఉండాలి. దింపు 12-15-14 అట్లా పెట్టుకోవచ్చు. భూమి దండిగా ఉంది కాబట్టి జంపుగా పెట్టినారు, లేకపోతే 12 అడుగులకే పెట్టాలి. 12 అడుగులు గ్యాప్ ఉండాలి ఒక్కొక్క చెట్టుకి. తక్కువ భూమి ఉన్న వాళ్ళు 12 అడుగులకే పెట్టుకుంటారు. ఈ మొక్క ఏదంటే అలహాబాద్ సఫేద. అలహాబాద్ సఫేద పేరే అలహాబాద్. అక్కడే మొక్కలు తయారు చేసేది అలహాబాద్. అవునులే. ఇవి ఎక్కడి నుంచి తెప్పించారన్న మొక్కలు? ఇవి బద్వేలు. బద్వేలు నుంచి. ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు అయితే పడతాయి? ఎకరాకి 70-80. 70-80 మొక్కలు పడతాయి. పడతాయి. 70-80 మొక్కలు అంటే 8 నెలలు అయితే మీరు క్రాప్ అయ్యే? 8 నెలల నుండి కాప్ అయితే వచ్చేస్తుంది. కాస్తానే ఉంటాయి. 8 నెలలు స్టార్ట్ అవుతాయి. ఇది సంవత్సరం మొత్తం వస్తుందా జామ? లేదన్నా, 2 పంటలు సంవత్సరం. 6 నెలలకు పంట, 6 నెలలకు పంట. ఈ కాలం బాగా వస్తుంది, ఎండాకాలం తక్కువ వస్తాయి, సైజు తక్కువ వస్తాయి, కాయలు కూడా తక్కువ వస్తాయి. అవునా? ఈ కాలం బాగా వస్తాయి. చలికాలంలో అయితే బాగా వస్తాయి. బాగా వస్తాయి క్రాప్. ఎండాకాలంలో కొద్దిగా, ఎండాకాలం కొద్దిగా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇవి పెట్టి మీరు 5 ఏళ్ళు అవుతుంది? 5 సంవత్సరాలు. దీంట్లో లాభాలు ఎట్లుంటాయన్నా? ఏనా, బాగానే ఉంటాయన్నా. రేట్లు పోతే బాగానే ఉంటాయి. అంటే ఇప్పుడు పోయిన ఎండాకాలం, వర్షాకాలంలోనే అనుకో. వర్షాకాలమే. ఒక పంట బాగుంటుంది అన్న, 2 పంట ఏం రాదా? ఒక పంట బాగుంటుందా? ఈ పంట బాగుంటుంది. ఎకరాకి ఎంత ఆధికం, ఎంత ఆదాయం ఉంటాయి? ఎంత వస్తుందన్నా ఎకరాకు? ఎకరాకు సొంతంగా అమ్ముకుంటే 100 రూపాయలు అట్లా వస్తుంది. 100 రూపాయలు వస్తుంది. వేరే వాళ్ళకి ఇచ్చుకుంటే 50-40 అట్లా వస్తుంది. 50-40 ఎకరాకు వస్తుంది. అదండి, చూసాం కదా రైతు మాటల్లో అయితే జామ సాగు వల్ల ఎకరాకైతే సొంతంగా అమ్ముకుంటే 100 రూపాయలు అయితే వస్తుంది. లేదు మీరు ఈ వ్యాపారస్తులకు కానీ వాళ్ళకి ఇస్తే ఒక 40-50 వేలు అయితే మిగులుతుందని చెప్తున్నారండి.
అదండి జామ సాగు మొక్క పెట్టినప్పటి నుంచి ఎనిమిదిళ్ళలో అయితే జామకాయలు అయితే మనకి కోతకు అయితే వచ్చేస్తాయండి. చూడవచ్చు చెట్లు ఇప్పుడు ఇక్కడ ఉన్న చెట్లు అయితే ఒక్కొక్క చెట్టు పెద్దగా ఉంది, ఒక్కొక్క చెట్టు చిన్నగా ఉంది. ఎందుకంటే సరిగా ఎరువులు కొద్దిగా ఏమైనా తక్కువైనా కానీ ఇలా అయితే ఇంప్రూవ్ అయితే ఉంటుందండి. చూడవచ్చు మీరు. అదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.